ఎక్కడ ఉన్నా కూడా తెలుగు ప్రజల దృష్టి అంతా కూడా ఈ కేసుల మీదే ఉంది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జీవి రెడ్డి గారు, ఒకవైపు ఏమో స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఒకవైపు ఏమో ఫైబర్ నెట్ కేసు. ఫైబర్ నెట్ కేసు రాగానే కార్పొరేషన్కి ఒక కొత్త చైర్మన్ పెట్టుకున్నారు గౌతమ్ రెడ్డి గారు అని. సహజం, ప్రభుత్వాలు మారగానే నామినేటెడ్ పోస్టులు కాబట్టి పెట్టుకుంటారు. ఆయన పెట్టింది కూడా గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే పెట్టేసుకున్నారు. ఇప్పటివరకు లేని సడన్గా లోకేష్ అందులోకి ఎంటర్ అయిపోయాడు, ఆ కేసులోకి పెట్టారు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ అని ఎప్పుడో నారాయణ గారి మీద ఇంకెవరి మీద పెట్టారు కేసులు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నట్టున్నారు, బెయిల్ మీద ఉన్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, లోకేష్ గారి పేరు కానీ, ఇప్పుడు మన శ్రవణ్ కుమార్ గారు చెప్పే పేరు కానీ ఎవరూ లేరు. సడన్గా వీళ్ళ పేర్లు వచ్చేసాయి తెర మీదకి. సో ఓవరాల్గా చూసినప్పుడు రాజధాని శ్మశానం అన్నోడున్నాడు, ఎడారి అన్నోడున్నాడు కదా. ఎడారులకి శ్మశానాలకి ఇన్నర్ రింగ్ రోడ్లు ఏంటండి? దాన్ని మొత్తం చంపేశారు కదా, చంపేసి ఇన్నర్ రింగ్ రోడ్లు అని ఇప్పుడు పట్టుకొచ్చి అంటే ఎవరిని మాయ చేద్దామని, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ మీ దగ్గర ఉన్న డిఫెన్స్ ఏంటి? అసలు గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఇవన్నీ కూడా గతంలో పెట్టిన కేసులే. అయితే మనందరూ తెలుసు అక్కడ ఎప్పుడు కూడా లోకేష్ గారి పేరు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ దాంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు సడన్గా ఎన్నికలకు ఒక 6 నెలల ముందు వచ్చేసేలా గుర్తొచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా ఒక మాట అన్నాడు, Y0 175 అని. నిన్న కూడా Y0 175 అన్నాడు. ఓ పక్క Y0 175 అంటున్నాడు, ఇంకో పక్క ఏం చెప్తున్నాడు వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మీకు చాలామందికి టికెట్లు ఇవ్వలేనని చెప్తున్నాడు. ఇంతకుముందు ఏమో కొంతమందికి అన్నాడు, ఇప్పుడేమో చాలామందికి అన్నాడు. ఎందుకు నువ్వు చాలామందికి టికెట్లు ఇవ్వలేవు? నిన్ను చూసో నీ సంక్షేమాన్ని చూస్తే ఓట్లు వేయాలి జనాలు. ఎమ్మెల్యే అభ్యర్థులతో పని లేదు. ఇంతకుముందు అన్నారు కదా, నా బొమ్మను చూసి ఓటు వేశారు, సో మిమ్మల్ని చూసి కాదు ఓట్లు వేసింది అని చెప్పేసి అన్నారు. సో నిన్న మేము అంటే కాంట్రడిక్టరీ ఉంటుంది, Y0 175 ఒక పక్క అంటున్నాడు, మీకు చాలామంది టికెట్లు ఇవ్వలేరంటే దాని అర్థం ఏంది, వాళ్ళు ఉంటే ఓడిపోతారనే కదా, అంటే ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ వ్యతిరేకత. సరే, ఎందుకు చెప్తున్నంటే ఇది, ఓడిపోతారని గ్యారంటీ తెలుసు కాబట్టి వీళ్ళందరినీ జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్ళి గెలవాలనే ఉద్దేశం తప్పితే ఇక రెండోది కనిపించట్లేదు. వెంకటకృష్ణ గారు, నాకు మీరేమంటారు అంటే కొంతమంది కక్ష అంటారు, నాకు కక్ష కూడా కనిపించట్లేదు ఇందులో అంటాను. కక్ష కట్టడానికి మేమేమో మాకేమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వ్యయం కూడా, లేకపోతే గట్టు తగాదాలు ఉన్నాయా, గత ఏమున్నాయి చెప్పు ఇద్దరికి. ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు, మా పాత కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అతను పార్టీని విభజించినందుకు క్లియర్ క్రిస్టల్ క్లియర్గా మీకు షెల్ కంపెనీలు అని ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, మే మాయి కాదు, టీడీపీ పెట్టిన షెల్ కంపెనీ కాదు, మీవి షెల్ కంపెనీలు క్లియర్గా రాశారు. ఎక్కడ కలకత్తా బేస్డ్ ఎక్కడ పెట్టారు, ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని పెట్టారు, దాని షేర్ వాల్యూ అంతా, దాంట్లో డైరెక్టర్స్ ఎవరు, సొంత కుటుంబ సభ్యులు ఎవరు ఉంటారు, అది క్రిస్టల్ క్లియర్గా ఆ రోజు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి రాశారు. ఇక్కడ వరకు గాల్లో షెల్ కంపెనీలు అంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే, సో నాకు కక్ష పార్టీ కూడా నాకు కనిపించలేదు వెంకటకృష్ణ గారు. క్లియర్గా ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో గెలవాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తర్వాత ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పినట్టు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా పెట్టినట్టయితే ఇంకెవరు బయటికి రారు. శ్రవణ్ గారు మర్చిపోయినట్టుంది మీరు ఇందాక, మరి నేను చూడలేదు ఆ కాపీ, మరి దేవాన్స్ గారి పేరు ఉందో లేదో మరి దాంట్లో, లేకపోతే యాడ్ చేస్తారు ఎట్లా, అదేం పెద్ద పని కాదు. చూస్తున్నా దేవాన్స్ పేరు ఉందేమో చూస్తున్నా, మీ అభ్యర్థన మేరకు చూస్తాను. అప్పుడు పుట్టినరోజు గిఫ్ట్ పుట్టిన బాబు అతను టెంపుల్లో తిరుమలలో అన్నదానం చేయించే డబ్బులు కూడా ఇచ్చారు. అవును, ఫ్యామిలీ అట్లా ఏమైనా పుట్టినరోజు గిఫ్ట్ కింద హెరిటేజ్ షేర్లు ఏమైనా ఇచ్చారేమో చూడండి. సో ఇది కక్ష కంటే కూడా చేతగాంతనం, ఇది చేతగాంతనం, దమ్ములేంతనం. ఎన్నికలను ఫేస్ చేయడానికి చేతగాక ఎందుకు అనుకోవాలి, తప్పు జరిగింటే కరెక్టే అవుతుంది కదా. ఎక్కడ తప్పే కృష్ణ గారు, ఊరగా మీరు కూడా యాడ జరిగింది, జరిగింటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదర్స్ లో పెట్టేంత ఏం శ్రవణ్ సార్, వీళ్ళు అదర్స్ లో పెట్టే తెలియని వ్యక్తుల
ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి కొడుకు లేదా ఆయన మంత్రిగా చేశారు, వీళ్ళు అదర్సులో ఉండి తెలియని వ్యక్తుల అయ్యో ఇన్వెస్టిగేషన్లో బయటపడటానికి అసలు ఒక నిజంగా ఏమే ఇబ్బంది. ఇప్పుడు టీడీపీని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న స్థాయి కార్యకర్త నుంచి మంత్రి వరకు అందరినీ అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతుంటే వీళ్ళిద్దరిని ఇన్ని రోజుల దాకా స్పేర్ చేయడానికి కారణం ఏంటి? మరి ఎప్పుడో ఓపెన్ చేసిన కేసులకి ఫస్ట్ వీళ్ళ టార్గెట్గానే నడవాలి కదా. అవును, ఒకవేళ ఉండి మీరంటే తప్పు చేసుంటే అంటున్నారు కదా, ఆ చేసుంటే వీళ్ళ టార్గెట్గానే ఎప్పుడో నడిచిండేది కదా. ఈ పాటి ట్రయల్ కూడా పూర్తి చేయించేవాళ్ళు. నిజంగా ఈయన తప్పు జరిగి ఉంటే ఎప్పుడో అధికారంలోకి రాగానే ఎఫ్ఐఆర్లు కట్టి కేసులు పెట్టి ట్రయల్ కూడా కంప్లీట్ చేయించి ఇప్పటికి కన్విక్షన్ కూడా ఇప్పించుండేవాళ్ళు. లోయర్ కోర్ట్స్లో పెద్ద కష్టమేం కాదు వీళ్ళు అనుకుంటే. సో అలాంటిది తప్పు జరిగి ఉంటేనేది కూడా రూల్డ్ అవుట్. ఇక ఏమీ లేదు, చూశారు మొత్తం 4.5 సంవత్సరం పాటు చూశారు, ఎక్కడ లేదు. ఇక మిగిలింది ఒక్కటే అక్రమ నిర్బంధం. మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి అక్రమ కేసు ఉంటున్నది, అక్రమ కేసు కాదు అది, అక్రమ నిర్బంధం, ఇల్లీగల్ డిటెన్షన్. నిర్బంధం అనకూడదు, నిర్బంధమే కోర్టు ఇచ్చిన డిమాండ్ కదండి. నేను ఇట్స్ మై ఒపీనియన్, నేను మీ ఒపీనియన్ చెప్పండి సార్, నేను కారణం లేదు, నేను చెప్పట్లేదు. సీ నేను అక్రమ కేసు కొని మీరు పెట్టారు అక్రమ కేసులు అని పెట్టి కోర్టు చెప్పిందా? కోర్టు చెప్పింది అక్రమ కేసు అని. నిర్బంధం అంటే రిమాండ్ కదండి, ఇప్పుడు అది ఇష్యూ కాదు. అక్కడ ఇష్యూనే, ఇప్పుడు అక్కడ పెట్టిన క్యాప్షన్ గురించి ఎందుకు? క్యాప్షన్ అది కాదు, అక్రమ నిర్బంధం ఎందుకంటున్నంటే మీరు కూడా ఉన్నారు, శ్రవణ్ గారు ఉన్నారు, 17A అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు కౌన్సిల్స్ సిఐడి తరపు నుండి కౌన్సిల్స్ ప్రాసిక్యూషన్ వాళ్ళు 17A అప్లై చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఎందుకంటే కమిషన్ ఆఫ్ అఫెన్స్ 2015లో జరిగింది అంటారు. ఈ చట్టం వచ్చింది 18లో వచ్చింది అంటారు, కరెక్టేనా? అసలు వీళ్ళు రూట్ కాజ్ మర్చిపోతుంది ఏంటంటే ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఏంటి? ఆ సెక్షన్ 17A ఆఫ్ ద పీసీ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఏంటి? వెండట్ట పాలిటిక్స్ నడుస్తున్నాయి దేశంలో, కక్షక పాలిటిక్స్ నడుతున్నాయి. ప్రజాప్రతినిధుల్ని, మాజీ ప్రజాప్రతినిధుల్ని కొత్త గవర్నమెంట్లు వచ్చిన తర్వాత జైల్లో పెడుతున్నారు. సో దాన్ని ప్రివెంట్ చేయాలి, అందుకని చెప్పేసి అప్రాప్రియేట్ అథారిటీ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఒకవేళ వారు ఓకే చేస్తే కేసు పెట్టాలనేది ఇంటెన్షన్. అంటే ఊరక ఇబ్బంది పెట్టకూడదన్న ఇంటెన్షన్. మరి ఊరక ఇబ్బంది పెట్టకూడదన్న ఇంటెన్షన్ లెజిస్లేచర్ అయినప్పుడు 2018కి ముందు చేసిన వాళ్ళందరినీ కేసులు పెట్టుకుంటూ పోవచ్చు. 2018 ఆ చట్టం వచ్చిన నెక్స్ట్ డే నుంచే పూరితులు అయిపోతారా? అంటే వాళ్ళందరూ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, ముందు వాళ్ళందరికీ అక్కర్లేదా? ఏంటి అసలు ద ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఏంటంటే దానికి ముందు దాని తర్వాత అని కాదు, ఇలా జరుగుతుంది కాబట్టి ఆ సెక్షన్ తెచ్చారు. దాని అర్థం ఏంటంటే దానికి ముందు వాళ్ళు కూడా దాని తర్వాత వాళ్ళు కూడా అని. క్రైమ్ ఎప్పుడు జరిగిందా, ఎఫ్ఐఆర్ ఎప్పుడు అన్నది కాదు క్రైటీరియా. ఓవరాల్గా మాజీ సీఎంలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మీరు పెట్టేటప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనేది ఓవరాల్గా, బిఫోర్ ఆఫ్టర్ అని కాదు. సెక్షన్ అప్పుడు వచ్చింది అంటే యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆఫ్టర్ దట్ 17A అది వచ్చిన తర్వాత వచ్చే బుక్ అయ్యే ఇష్యూ అయ్యే ఎఫ్ఐఆర్లకి మాత్రమే అది వర్తిస్తుంది అనేది కాదు. కాదు నేను తెలుసుకున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి కేసు. ఇప్పుడు అక్కడ ఎక్కడ డిఫైన్ చేయలేదు, స్వాతంత్రం వచ్చింది. అందుకని చెప్తున్నాను రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది లాలో చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ఇష్యూ కాదు, ఇష్యూ అదే కదా, లెజిస్లేచర్ ఆఫ్ ద ఇంటెన్షన్ మీరు పక్కన పెట్టేసి అంటున్నారు వాళ్ళు, అందుకని అక్రమ నిర్బంధం అన్నా నేను. మీరు నీకు లాల అంబిగ్యూటీ ఉన్నప్పుడు హ్యావ్ టు గో టు అప్ టు ద లెజిస్లేచర్ ఆఫ్ ద ఇంటెన్షన్ వరకు చూడాలి మనం. అది చూడాలి కదా. ఒక సెక్షన్ తెస్తుండే, ఇప్పుడు ఒక సెక్షన్ తొలగించారు, ఏది ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ అక్రమ సంబంధాలు వ్యభిచారాలకు సంబంధించి ఎందుకు తొలగించారు దాన్ని? ఒక ఇంటెన్షన్ ఏంటంటే, వికే గారు ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పొచ్చా? ప్లీజ్ 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 ఒక్క మాట.